సో మనకి రేడియన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్లో పర్టికులర్గా ఏంటంటే ఫేషియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది మనం సిన్స్ లాంగ్ టైం చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. అంటే కొంతమందికి ఏంటంటే కంజెంటల్గా మీసం కానీ గడ్డం కానీ సరిగా రావు, కొంతమందికి ఐబ్రో కూడా పార్షియల్గా డెవలప్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే కంప్లీట్ టోటల్గా మనం బియర్డ్ కానీ ముస్టేజ్ రీకన్స్ట్రక్షన్స్ చేసాం చాలామందికి, అలాగే ఐబ్రోస్ పార్షియల్ లాస్ ఉన్నా అట్లా ఉన్నప్పుడు కూడా కంప్లీట్గా టోటల్గా మనం రిక్రియేట్ చేసుకున్నాం. అలాగే కొంతమందికి ఏంటంటే స్కార్స్ ఉంటాయి, ఆ స్కార్ ఫిల్లింగ్ కూడా మనం చేస్తాం. అంటే కొంతమందికి ఏంటంటే మనకి క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అని చెప్పి చిన్నప్పుడు మనకి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ కంజెంటల్గా, పైన అంగిలి అది సరిగా డెవలప్ అవ్వదు, వాళ్ళకు కూడా సర్జికల్గా ఏంటంటే మనకి అప్పర్ లిప్ మీద పెద్ద పెద్ద స్కార్స్ ఉంటాయి. సో అక్కడ కూడా ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా ఏంటంటే కంప్లీట్గా దాన్ని కవర్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే యాక్సిడెంటల్ స్కార్స్లో కూడా మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగా వస్తుంది. సో ఈ టోటల్గా బియర్డ్ ముస్టేజ్ రీకన్స్ట్రక్షన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాం మన దగ్గర. అసలు కంప్లీట్గా బైబర్త్ లేని వాళ్ళకి కూడా మళ్ళీ మనకి టోటల్గా చేసిన కేసెస్ చాలా ఉన్నాయి సక్సెస్ఫుల్గా. ఇవి ఒకటే కాకుండా ఏంటంటే మనకి తలలో కూడా మళ్ళీ బర్న్ స్కార్స్, అంటే కొంతమందికి చిన్నప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ బర్న్స్ కానీ హాట్ వాటర్ బర్న్స్ చైల్డ్హుడ్లో జరుగుతూ ఉంటాయి చాలామందికి. అలాంటప్పుడు కూడా ఆ ఏరియాస్లో కూడా సక్సెస్ఫుల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేసాము. కొంతమందికి ఏంటంటే యాక్సిడెంటల్ లాస్ ఉంటుంది, కొంత కంప్లీట్గా స్కాల్ప్ అంతా కూడా లేచిపోతుంది, అసలు ఎవల్యూషన్స్ జరుగుతాయి. అలా జరిగినప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళకి గ్రాఫ్టింగ్ చేస్తారు మనకి బాడీలో ఇంకో పార్ట్ నుంచి. సో ఆ చేసిన గ్రాఫ్ట్ మీద కూడా మనం ట్రాన్స్ప్లాంట్ ద్వారా హెయిర్ వచ్చి కంప్లీట్గా మళ్ళీ స్కాల్ప్ కవర్ అయ్యేలాగా బ్యూటిఫుల్గా చేసుకున్నాం మనం కేసెస్ని. నెక్స్ట్ వన్ ఏంటంటే కొన్ని కేసెస్ ఉంటాయి మనకి సికాటికల్ అలోపేషియాస్ అంట, అంటే పర్మనెంట్గా అక్కడ ఉండే స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట హెయిర్తో పాటు. సో ఆ కండిషన్స్లో అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనమాట, కరెక్ట్గా చెప్పాలంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల, వాటి వల్ల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల కొన్ని పోతాయి. వాటిలో వాటిని మనం పేరు కొరకు ఎలపేషియరాట అని, లైకెన్ ప్లానస్ అని, లైకెన్ ప్లానోపైలారిస్ అని, డిసెక్టింగ్ సెల్యులైటిస్ అని, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని ఇన్ఫ్లమేషన్స్ వల్ల హెయిర్ స్కాల్ప్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఆ కండిషన్స్లో జనరల్గా ఏంటంటే అసలు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. బట్ ఏంటంటే ఆ కండిషన్స్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అవి కంప్లీట్గా డిసీజ్ స్టెబిలైజ్ అయిన తర్వాత మనం బయాప్సీ అనేది చేసి స్కిన్ అక్కడ మనం ముఖ పరీక్ష పంపిస్తాం. పంపించిన తర్వాత చూసి డిసీజ్ అనేది కంప్లీట్గా సబ్సైడ్ అయింది అనుకుంటే కనుక అప్పుడు ఆ కేసెస్లో కూడా మనం తిరిగి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా మంచి గ్రోత్ వచ్చేలాగా అనమాట. బట్ ది నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ సెషన్స్ అనమాట, ఎందుకంటే వాళ్ళకి స్కిన్ అదే స్కారింగ్ ఉంటుంది, సో సర్క్యులేషన్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అకార్డింగ్ టు ద కేస్ మనం ఇండివిజువల్గా అసెస్ చేసుకుంటా, టెస్ట్ గ్రాఫ్టింగ్ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం కేసెస్ చేసుకున్నాం అనమాట విత్ గుడ్ సక్సెస్.